నోటిఫికేషన్లకు జోన్ చిక్కు పోస్టులను పునర్విభజిస్తేనే కొత్త నోటిఫికేషన్లు రెండేళ్ళుగా టీఎస్పిఎస్సికి స్పష్టత ఇవ్వని ప్రభుత్వం నిలిచిపోయిన మూడు వేలకు పైగా పోస్టుల భర్తీ ముప్పై ఒక్క జిల్లాల కొత్త జోనల్ విధానమే ప్రామాణికం దాని ప్రకారమే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన కమిషన్ రాష్ట్రపతి వద్దే ముప్పై మూడు జిల్లాల స్థానికత ఫైలు ముప్పై ఒక్క జిల్లాలకే స్థానికత రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఉండగా కొత్త జోనల్ విధానం ప్రకారం ముప్పై ఒక్క జిల్లాలకే స్థానికత వర్తిస్తుంది కొత్తగా ఏర్పడిన ములుగు నారాయణపేట జిల్లాలకు స్థానికత వర్తించదు భూపాలపల్లి జిల్లాలోనే ములుగు మహబూబ్నగర్ జిల్లాలో నారాయణకేడ్ కొనసాగుతున్నాయి ముప్పై మూడు జిల్లాలతో కూడిన జోనల్ విధానాన్ని ఆమోదించాల్సిందిగా ప్రభుత్వం సవరణ ప్రతిపాదన చేసింది ప్రస్తుతం ఆ ఫైలు రాష్ట్రపతి వద్దే పెండింగ్లో ఉంది కొత్త జోనల్ విధానంలో రెండు మల్టీ జోన్లు ఏడు జోన్లు ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి రాష్ట్రంలో కొలువుల భర్తీకి కొత్త జోనల్ విధానం సమస్యగా మారింది ముప్పై ఒక్క జిల్లాల స్థానికతతో కూడిన జోనల్ విధానం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు పోస్టులను పునర్విభజించలేదు దీంతో నోటిఫికేషన్లు విడుదల ఆలస్యమవుతుంది వివిధ శాఖల్లో కలిపి యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే అయితే కొత్త జోనల్ విధానం ప్రకారం మల్టీ జోన్లు జోన్లు జిల్లాల వారీగా పోస్టు లేవో టిఎస్పిఎస్సికి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు ఫలితంగా మూడు వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినా టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది ప్రభుత్వ జాప్యం ప్రభుత్వ జాప్యం వల్లే నోటిఫికేషన్లు విడుదల కావడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ప్రతి శాఖ తమ పరిధిలోని ఖాళీలను గుర్తించడంతో పాటు అవి ఏ చెందుతాయో విభజన చేస్తుంది దీంతో అన్ని శాఖల్లో పోస్టుల పునర్విభజన పూర్తి అయితేనే కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ ఏర్పడినప్పటి నుండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాలేదు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని టూ థౌజండ్ ఎయిటీన్లో టీఎస్పిఎస్సి భావించింది ఇంతలోనే ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని తీసుకురావడం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగాయి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏ పోస్టు ఏ జోన్ కిందికి వస్తుందో తెలపాలని ప్రభుత్వాన్ని టీఎస్పిఎస్సి కోరింది మల్టీ జోన్లు జోన్లు జిల్లాల వారీగా పోస్టులను విభజించాల్సిందిగా లేఖలు రాసింది ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాలేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పరిస్థితి కూడా అలాగే ఉంది పోస్టుల పునర్వి విభజన సర్వీసు నిబంధనలను రూపొందించకపోవడం వల్లే నోటిఫికేషన్లు జారీ కాలేదని టీఎస్పిఎస్సి వర్గాలు చెబుతున్నాయి నెక్స్ట్ సెల్తో పరిష్కారానికి ప్రయత్నం కొత్త జోనల్ విధానంపై రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తుంది అందుకు నిపుణులతో కూడిన ఒక సెల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాష్ట్రపతి ఉత్తర్వులపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పందిస్తూ సీఎం ఆదేశించిన యాభై వేల ఉద్యోగాల భర్తీకి కొన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టులను విభజించాల్సి ఉంది అందుకు నా కార్యాలయంలో ఒక సెల్ను ఏర్పాటు చేస్తున్నాం పోస్టులో విభజనతో పాటు నియామకాలను వేగవంతం చేసేలా ఈ సెల్ పనిచేస్తుంది అని అన్నారు కొత్త జోనల్ వ్యవస్థ స్థానికతపై రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పైన జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ జారీ చేసింది దాన్నే ప్రామాణికంగా తీసుకొని టీఎస్పిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది గ్రూప్ వన్ లాంటి పోస్టులపై స్పష్టత ఇవ్వకపోవడంతో రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీయే ఎక్కువగా చేపడుతుంది ఇక హైదరాబాద్ వాటర్ బోర్డులో నైంటీ త్రీ మేనేజర్ పోస్టుల భర్తీకి టూ థౌజండ్ ట్వంటీ మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది అవి మల్టీ జోన్ పోస్టులని జివో వన్ ట్వంటీ ప్రకారం స్థానికత వర్తిస్తుందని పేర్కొంది ఇంకొన్ని నోటిఫికేషన్లలో రాష్ట్ర స్థాయి పోస్టులకు స్థానికత వర్తించదని చెబుతుంది కొన్ని శాఖలు జోనల్ ప్రకారం పోస్టులను పునర్విభజన చేసి పంపిస్తున్నాయి వాటి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర పోస్టులపై స్పష్టత రాకపోవడంతో ప్రకటనలు వెలువరించడం లేదు అని టీఎస్పిఎస్సి వర్గాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్